ఎందుకంటే వల్లిగుండంలో ఒక రాయి వేసాడు ఆ రాయి వేసి శంకుస్థాపన చేస్తే నేను ఎక్కడ అడుగుతానని చెప్పి ఎక్కడ వేదిక మీద దాన్ని ప్రశ్నిస్తానని చెప్పి నన్ను దానికి ఆహ్వానించలేదు దాని మీద లోక్సభగా కాంపెట్ ఇస్తాం గతంలో కూడా ఇదే తారామతిపేటకు పోయి మీరు రోడ్డు చూసినా పెద్దమ్మపేటకి వెళ్ళి అది దాన్ని ఆగిపోతే శిలాపాలకం దగ్గర పోయి నీకు పోయి కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం చేసి ట్విట్టర్లో పెట్టిన తర్వాత శాంక్షన్ చేసి కంప్లీట్ చేపిస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చి ఆ సర్వీస్ రోడ్డుకు కూడా డంప్ యార్డ్ పెట్టిండు ఎట్టి పరిస్థితులు ఆ డంప్ యార్డ్ని కూడా ఎట్టి పరిస్థితులు జరగలేవు డంప్ యార్డ్ వస్తే తారామతి పెడతాం ఈ ఏరియా అంతా కూడా కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి ఇళ్ళు వస్తున్నాయి కొద్దిగా బుద్ధి ఉండాలి అకలు ఉండాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అక్కడ వస్తే నేను అన్నీ అడుగుతా అని చెప్పి అక్కడికి నన్ను ఆహ్వానించాలి ఇది రామోజీరావు గారు మరి ఆ సంస్థ ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా సిపి గారు పిలవడం మేము రావడం జరిగింది ఏదేమన్నా సరే అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం చేయకుండా కేంద్రం నిధులు తీసుకొస్తున్నాం అలాగే బలిజగూడ రోడ్డు కానివ్వండి డంపింగ్ యార్డ్ చేసే వరకు కూడా తప్పకుండా రేపు హెచ్ఎండి ఆఫీస్ అవసరం ఉంటే అక్కడ పోయి తీసుకొని ధర్నా చేసిన సరే దాన్ని అక్కడి నుంచి మార్పియడం జరుగుతుంది ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ నిర్మిస్తుంది ముందుగా రామోజీరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఈ ప్రాంతం రామోజీ పిలిచి పర్యాటక ప్రాంతం మారిపోవడంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా బాగా అభివృద్ధి చేసింది ఇక్కడి నుంచి చౌటుపల్లి వరకు వచ్చే పార్లమెంట్ సమావేశంలో కూడా ప్రధానమంత్రి గారికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి తప్పకుండా దృష్టి తీసుకొచ్చి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తీసుకొచ్చి మెట్రో రైల్ని ఇక్కడి నుంచి అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఎక్స్టెండ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారిని అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలవబోతున్నాను ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి 500 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మీ అందరికీ తెలుసు మన గడ్కరీ గారు టీవీలో చెప్పాడు ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ పార్క్ అంటే ఆందోళన మైదానం కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రిక్వెస్ట్ పేరు మీద 600 కోట్లు నేషనల్ హైవేకి వెళ్ళి శాంక్షన్ చేసినట్టు మన టీవీలలో మీరే చూసిండ్రు ఆయనే అనౌన్స్ చేసింది అది వారం 10 రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం దాంట్లో వనస్థలిపురం ఆయత్ నగర్ అలా పెద్దమ్మర్పేట అబ్దుల్లాపూర్పేట ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తాం అందులో ఈ అబ్దుల్లాపూర్పేట గ్రామ పంచాయతీ దగ్గర కూడా దాన్ని ఏ విధంగా చేయాలో డిజైన్స్ కూడా నడుస్తున్నాయి 600 కోట్లు ప్రత్యేకంగా దాన్ని ఎందుకంటే జిఎంఆర్ రోడ్డు ఆందోళన మైసూర్ నగర్ స్టార్ట్ అయింది మీరు చూసిన ఆందోళన మైసూర్ దాకా ఎన్ని గుంటలు ఉన్నాయో నేను ఎంపీ అయిన తర్వాత సంవత్సరం వెంటబడి మననే శాంక్షన్ చేయించుకున్నా వచ్చే వారం 10 రోజులు టెండర్లు ఉన్నది కరోనా మూలంగా ఆలస్యం అయింది దాన్ని కూడా వెంట చేస్తున్నాం దాంతోపాటు మీరు మననే చూసిన పేపర్లో గౌరవులకి వెళ్ళి వయా భూదాం కూర్చంపల్లి వెలుగొండ తీసుకెళ్లి భద్రాచలం కొత్తగూడెం ఇళ్ళంత వరకు 2100 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేతో కూడా ఫండ్స్ శాంక్షన్ చేయించాను అది కూడా మరో 3 మాసాలలో టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే మాతో పాటు మన గతంలో 3 సంవత్సరాల క్రితం బలిజగూడెంలో రోడ్డు కోసం కేటీఆర్ శంకుస్థాపన చేసింది నేను అక్కడికి వస్తే ఎక్కడ నేను దాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పి నాకు ఆ ప్రోగ్రామ్కు ఆహ్వానించలే అది ప్రోటోకాల్ కూడా ఉల్లంఘనది తప్పకుండా రేపు లోక్సభ స్పీకర్ కూడా దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఆ ప్రోగ్రామ్ రానా ఈడ 12 గంటలకు వచ్చి కూర్చున్నాం మేము 12 బాబు రమ్మన్నాను మాకు